ఎందుకంటే కేసీఆర్ గారు ఉండగా ఆయన 10 ఏళ్ల పాలనలో వ్యవసాయం దండగాని గత ప్రభుత్వాలు చెప్తే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది కేసీఆర్ గారు. ఈ దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా మొట్టమొదటిసారిగా రైతుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. రైతు బంధు పథకం కింద 11 విడతల్లో దాదాపు 75,000 కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది. రైతు బీమా అనే పథకాన్ని కూడా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమాను తీసుకొచ్చి దురదృష్టవశాత్తు ఏ రైతైనా చనిపోతే ఆ కుటుంబానికి భరోసా కల్పించిన నాయకుడు కూడా కేసీఆర్ గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసినాం, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించాం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం, మరి కొత్త ప్రాజెక్టులు కూడా కట్టి 10 ఏళ్లలో రైతు యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లోనే రాష్ట్రంలోని రైతులకు కన్నీళ్లు పెట్టించింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, రైతుల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికి కూడా రైతు బంధు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది. ఇలా బాధ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం పట్టదు, కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా రైతులంటే అసలే గిట్టదు. ఇలా ఎవరు పట్టించుకోరు? తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి, కరువు పరిస్థితులు, 20 లక్షల ఎకరాలు పంట ఎండిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులకు ముఖ్యమంత్రికి తీరిక లేదు. అధికారులు వెళ్ళి కూడా కనీసం ఎంత నష్టం జరిగిందో చూడరు. కేంద్ర బృందాలు రావు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగదు, కేంద్ర బృందాలు పంపండి, కరువు పరిస్థితిని సమీక్షించండి అని రాష్ట్రం అడగదు, కేంద్రం అంతకంటే పట్టించుకోదు. కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఇవాళ రాష్ట్రంలోని రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతూ ఉన్నారు. ఈ పరిస్థితికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా రాజకీయ చేరికల మీద టైం పెడుతున్నారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ నాయకుని గుంజుదాం, ఏ నాయకుని మీద అక్రమ కేసులు పెడదాం, ఏ నాయకులను బెదిరించి లొంగ తీసుకుందాం అనేటువంటి దాని మీద మీకు సమయం పెడుతున్నారు తప్ప రాష్ట్రంలోని రైతుల ఆవేదన తీర్చే విషయంలో కానీ రైతుల్ని ఆదుకోవడంలో మీకు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఇలా చేరికలు కాదు, రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడండి. మీ చూపు రాజకీయ పార్టీల చేరికల మీద కాదు, రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడాల్సినటువంటి సమయం ఇది. రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్రంలో రైతు ప్రయోజనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకో విషయం, ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం కోరదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి. మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చి గ్రామ గ్రామాన వడగళ్ళ వాన వల్ల కానీ, రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ, కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలు ఏదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి. వెంటనే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు, సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డంగా రాదు. మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి. వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఊర్ల మీద పడి అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలి, లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కర్రుగాల్చి వాత పెట్టేది కూడా ఖాయం. ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరేమీ భయపడకండి, మీకు అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే
మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి, మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైనా కొట్లాడతాం. మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే, ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. పరిస్థితి గంభీరంగా ఉన్నది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి, తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టండి, ఎకరానికి 25,000 రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి, బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తుందంటే సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. వీళ్లకు ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా హైర్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మేనేజ్మెంట్ పద్ధతుల్లో మరి మీడియాను సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ ఎన్నికల సమయంలో కూడా ఆనాటి మా ప్రభుత్వం మీద మరి అపవాదులు వేసి దుష్ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినారు. కనీసం గెలిచిన తర్వాతనైనా నిజాయితీగా పాలించండి. అధికారంలో రావడానికంటే అడ్డదారు దొక్కిండ్రు అబద్ధాలు ప్రచారం చేసిందన్నా మేము అర్థం చేసుకుంటాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా నిజాయితీగా పాలన చేయండి. దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే ఫేక్ వీడియోలు ఫేక్ సోషల్ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ ఇవాళ మా మీద దుష్ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అది కాదు మీరు చేయాల్సింది, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు అమలు చేయకుండా రాష్ట్ర రైతులను నట్టేట ముంచింది, రైతులను మోసం చేసింది, రాష్ట్రంలోని రైతులకు మొండి చేయి చూపింది అలా ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఏం చేసింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా? సూటిగా సమాధానం చెప్పండి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మమ్మల్ని తిట్టుడో మా మీద దుష్ప్రచారం చేయడం కాదు, నేను సూటిగా అడుగుతున్నా. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులకు మాట ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేశారా? ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు, గతంలో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును కూడా ఇలా నిలిపివేసి రైతులకు అన్యాయం చేసింది మీరు. కొత్తగా ఇచ్చేది దేవుడెరుగు, వస్తున్న దాన్ని కూడా ఇవ్వకుండా చేసింది కదా. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిపోయింది. ఇలా మీరేదో కొత్తగా ఇస్తారని పాపం రైతులు ఆశపడ్డారు, మిమ్మల్ని నమ్మారు. మిమ్మల్ని బాండ్ పేపర్లు ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా, ఇస్తారేమో అనుకున్నారు. కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు. కానీ వస్తున్నటువంటి రైతు బంధు ఇవ్వకుండా పోయింది, వస్తున్నటువంటి నాణ్యమైన కరెంటు రాకుండా పోయింది, వస్తున్నటువంటి నీళ్లు కాలువల ద్వారా ఇవ్వడంలో కూడా మీరు వైఫల్యం చెందారు.